కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా జనవరి 30వ తేదీ మహారథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వంశపారంపర్య ధర్మకర్త మాచాని నీలకంఠప్ప నాగరాజు సభ్యులు మాచాని శివశంకర్ తెలిపారు. స్థానిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు ప్రకారమే జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరలోకి వచ్చే భక్తులు మాస్క్ ధరించి శానిటైజర్ వాడి సామాజిక దూరం పాటించాలని కోరారు. ఎప్పట్లాగే జాతరలో అంగళ్లు వ్యాపారాలు ఉంటాయని అంగళ్ల ముందు ఎక్కువసేపు ఉండరాదని సూచించారు. దేవాదాయ శాఖ అధికారుల అనుమతి కోసం లేఖ పంపామని తెలిపారు. భక్తుల నుండి వచ్చే విరాళాలతోనే జాతర నిర్వహణ చేస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా జరిగే జాతరకు ప్రతి ఒక్కరూ సహకరించి దేవుని ఆశీర్వాదం పొందాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ మాచాని హరిప్రసాద్, శివకేశవ, మురళి, శ్రీకాంత్, సభ్యులు సర్ల సూరి, జి మోహన్, లోకప్ప, వెంకటేశప్ప పాల్గొన్నారు. ఈరోజు మీ అందరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మరి ముఖ్య కారణం కూడా ఈసారి కోవిడ్ మూలంగా కొన్ని పర్మిషన్స్కు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి లోకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు, ఆయన ఇష్టం పైన ఆయన జరపాలనే ఉద్దేశం కూడా మాకు సహకరించినందుకు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం జాతర అని చెప్పి మరి అధికారులందరికీ, కలెక్టర్ గారికి, మరి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, మరి అదేవిధంగా సిఏ గారికి, ఎస్ఐ గారికి, మరి అధికారులందరికీ, ఆర్ఎండ్బి కానీ అందరికీ, మున్సిపాలిటీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, వాళ్ళకి మా తరఫున ప్రతి సంవత్సరం మాకు కొన్ని వసతులు కల్పించాలని చెప్పే విధంగా జరిగే విధమైన ఏర్పాట్లకు ఇచ్చాము. అదేవిధంగా మరి ఆ రోజు కూడా వాళ్ళు కూడా అందరూ సంతోషంగా జరుపుకోవాలి, నీలకంఠ స్వామి రథోత్సవం అని చెప్పి వాళ్ళకు కూడా భగవంతుని సేవ కల్పించాలని చెప్పి కోరుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ ఉండే సందర్భంగా మేము కొన్ని పద్ధతులు కూడా పాటించుకోవాలని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు మాదిరిగా క్రౌడింగ్ కొన్ని అంటే కొన్ని నియమాలు పద్ధతులు, మాస్కులు కానీ, శానిటైజర్ కానీ, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని మాకు ప్రతి సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి భక్తులకు మా నుంచి ఈ వార్త అందాలని చెప్పి అందరూ కోరుకుంటూ నేను తెలియజేస్తున్నాను. మరి పుణ్యీ కులస్ జరుపుతున్నారు కానీ కులం అంటే ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్క కులము, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ, ఎవరు ఎక్కడ తేడా లేకుండా ఒక్కొరికి ఒక్కో విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని వాళ్ళకు ప్రత్యేక స్థానాలు కల్పించి చేస్తున్నాం. కాబట్టి ఈ జాతరను మేము ఒక తలమానికగా తీసుకోవచ్చు. ఇప్పుడు జరిగే రాయలసీమలో కానీ మన మొత్తం భారతదేశంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగితే కూడా ప్రతి ఒక్కరూ అన్నీ వాళ్ళు ఒక పండగ మాదిరి ప్రతి ఒక్కరూ మాజీ ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి గారు కానీ, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ, మరి అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా నాయకులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భక్తుని చాటుకొని అందరూ వాళ్ళ విధానాన్ని ప్రకారంగా తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేము వంశపరంపర ధర్మకర్త, మా ఫౌండర్ ట్రస్టీస్, మా సొంతంగా కానీ దేవునికి సంవత్సరానికి అంతో కొంత, ఎందుకంటే చంద్ర రూపంలో రావడం మాకు చాలా తక్కువగా ఉంది. మెయిన్ స్టాల్స్ వస్తాయి అక్కడ, ఆ టెంపరీ స్టాల్ నుంచే మాకు మెయిన్ ఇన్కమ్, ఆ దాంతోనే మేము జరపడము. మిగతా డబ్బుని చంద రూపంలో వచ్చిన కొద్ది దాన్ని కలుపుకొని ఇంకా మా దగ్గర నుంచి మా సొంతంగా ఇప్పటివరకు దేవస్థానానికి చాలా ఖర్చు పెట్టాము. కానీ ఎండమెండ్ నుంచి అయితే ఇంతవరకు ఇది రావటం లేదు. మరి ఈసారి అధిక భారం పడుతుంది. ఇప్పుడు ఉండే పద్ధతి ప్రకారంగా బ్యాంక్ అకౌంట్లో పెట్టేవాళ్ళము, కానీ ఈసారి మేము బ్యాంక్ అకౌంట్లో పెట్టాలంటే వాళ్ళకు విత్డ్రాల్స్ లేదు కాబట్టి మా సొంతంగా మేము ఒక టీమ్ని ఏర్పాటు చేసి, అంటే ధర్మకర్త గారి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అందరికీ అకౌంట్ పరంగా ఆ వచ్చే లెక్కను ఇక్కడ వచ్చే స్టాల్స్కి దాన్ని అంతా చేసి మేము ఒక షీట్ తయారు చేసి, ఎందుకంటే ఇక్కడ భక్తులు మేము పార్టీల పరంగా పోవటం లేదు, ఎవరైనా కానీ 10 మందిని ముఖ్యమైన పెద్దలని అందరిని పెట్టి ఆ సమక్షంలో కమిటీని ఏర్పాటు చేసుకుని దాన్ని లెక్కలు బాగా తీసే మేము జాతర తర్వాత కూడా ఎంత వచ్చింది ఎంత పోయింది కూడా చూపించి ఏదైనా తప్పు పడితే కూడా మాకు చేతనంగా మేము ప్రతి సంవత్సరం పెడుతున్నాము. మరి అదేవిధంగా ఈ